కార్మిక వ్యవస్థకు విరుద్ధంగా ఉన్న నాలుగు లేబర్ కోడ్ల రద్దు, కనీస వేతనాల పెంపు, జీవోల సవరణలపై ఆగస్టు 3న సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరూ అధిక సంఖ్యలో హాజరై చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ, సూరం పద్మ, మోర అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 3న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్, జిందాబాద్. విజయవంతం చేద్దాం ఆగస్టు 3న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని, విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం. కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 3న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. ఆగస్టు 3న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మరి పలు డిమాండ్లతో ఆగస్టు 3వ తేదీ చలో హైదరాబాదు ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమానికి సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మరి చలో హైదరాబాద్ పోస్టర్ని సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. మరి కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము మరి కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను మరి పెట్టుబడిదారులకు, యజమానులకు అనుకూలంగా మరి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. అట్టి లేబర్ కోడ్లను కూడా జూలై 1వ తేదీ నుంచే అమల్లోకి తీసుకొచ్చింది. దీనివల్ల మన కార్మికులు అనేకమైనటువంటి నష్టాలను ఎదుర్కొంటాల్సి వస్తుంది, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే కార్మికులకు సంబంధించిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి షెడ్యూల్డ్ 73 పరిశ్రమలకు సంబంధించిన కనీస వేతనాల జీవులను సవరించలేదు. మరి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సవరించాల్సి ఉన్నా కూడా ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 8 సంవత్సరాలు అవుతా ఉంది, అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు కూడా సవరించలేదు. మరి ఒకవైపు పెరుగుతున్నటువంటి నిత్యావసర ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెరగకపోవడం వల్ల వారి కుటుంబాలను పోషించుకోలేక కార్మికులు అనేకమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు. అదేవిధంగా ఒకవైపు ప్రభుత్వాలు మరి ఉపాధి లేకుండా ఉపాధి పోతూ ఉంది, పరిశ్రమలన్నింటినీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరిస్తూ ఉంది. మరి కార్మిక వర్గం మీద మరి ఉపాధి కోల్పోయి అనేక ఇబ్బందులు ఏర్పడిన పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఆ షెడ్యూల్డ్ పరిశీలకు సంబంధించిన కనీస వేతన జీవాలను అమలు చేయాలని, అదేవిధంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి హమాలీ కానీ మరి ట్రాన్స్పోర్ట్ కానీ మరి రైస్ మిల్లులో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కానీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి, భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి వెల్ఫేర్ బోర్డులో సంబంధించి నిధులను దారి మళ్లించకుండా కార్మికులందరి పేర్లను నమోదు చేసి వెల్ఫేర్ బోర్డుల ద్వారా కార్మికులకు సక్రమంగా మరి అన్ని స్కీమ్లను వర్తింపజేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్తో ఈ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులందరూ కూడా ఆగస్టు 3వ తేదీ జరుగుతున్నటువంటి చలో హైదరాబాద్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన మేము కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను మరి వెనక్కి తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికే తమిళనాడు రాష్ట్రం, అదేవిధంగా కేరళ రాష్ట్రం కూడా మరి అలా అసెంబ్లీలో మేము ఈ లేబర్ చట్టాలను అమలు చేయబోమని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. అదే తరహాలో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీ సమావేశాల్లో అట్టి లేబర్ కోడ్లను మేము మన రాష్ట్రంలో అమలు చేయబోమని చెప్పి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా మేము సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము.